ఫ్రెండ్స్, 2009లో మాత్రమే ఐపీఎల్ పూర్తిగా విదేశాల్లో ఆడగా 2014లో సాధారణ ఎన్నికల కారణంగా కొన్ని మ్యాచ్లు యుఏఈలో జరిగాయి. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ ఐపీఎల్ మెగా టోర్నీని భారత్లోనే నిర్వహించారు. అదేవిధంగా ఈ ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుందని, ఎన్నికలు జరిగినా అన్ని మ్యాచ్లు భారత్లోనే జరుగుతాయని అరుణ్ ధుమాల్ తెలిపారు. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ మంగళవారం వార్తా సంస్థ పీటీఐకి ధృవీకరించారు. సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పటికీ మొత్తం టోర్నమెంట్ భారతదేశంలో మాత్రమే ఆడబడుతుంది. ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఐపీఎల్ 15వ ఎడిషన్ షెడ్యూల్ ఇంకా విడుదల కాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. తొలుత మొదటి 15 రోజుల షెడ్యూల్ ని మాత్రమే విడుదల చేస్తామని ధుమాల్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత మిగిలిన మ్యాచ్ల జాబితా ఖరారు కానుంది. అసలు అరుణ్ ధుమాల్ ఏం చెప్పారంటే, వచ్చే నెల ప్రారంభంలో లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ధుమాల్ మాట్లాడుతూ, మేము మార్చి 22 నుంచి టోర్నమెంటును ప్రారంభించాలని ఆశిస్తున్నాం. మేము ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం మరియు ముందుగా ప్రారంభ షెడ్యూల్ని విడుదల చేస్తాం. టోర్నీ మొత్తం భారత్లోనే జరుగుతుంది. 2009లో మాత్రమే ఐపీఎల్ పూర్తిగా విదేశాల్లో దక్షిణాఫ్రికాలో ఆడగా 2014లో సాధారణ ఎన్నికల కారణంగా కొన్ని మ్యాచ్లు యుఏఈలో జరిగాయి. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ టోర్నీని భారత్లోనే నిర్వహించారు. ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే T20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఫైనల్ మ్యాచ్ మే 26 జరిగే అవకాశం ఉంది. ఇక జూన్లో T20 ప్రపంచ కప్ ని గురించి ఒకసారి పరిశీలిస్తే, ప్రపంచ కప్ లో టీమిండియా తన తొలి మ్యాచ్ ని జూన్ 5 ఐర్లాండ్ తో ఆడనుండగా జూన్ 1 అమెరికా కెనడాల మధ్య మ్యాచ్ తో ICC టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్ గత ఏడాది ఫైనలిస్ట్ జట్ల మధ్య జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మొదటి మ్యాచ్ 2023 ఐపీఎల్ విజేత జట్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ రన్నర్ అప్ గుజరాత్ టైటన్స్ మధ్య జరగనుంది. 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం గత ఏడాది డిసెంబర్లో జరిగింది. ఈ మినీ వేలంలో 300 మందికి పైగా ఆటగాళ్ల భవితవ్యం ప్రమాదంలో పడింది. అయితే వారిలో 72 మంది ఆటగాళ్లపై మాత్రమే బిడ్లు వేశారు. వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. అతడిని కోల్కతా నైట్ రైడర్స్ 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ప్యాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో 6 ఆటగాళ్లపై 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర పలికింది. మొత్తం 39 మంది ఆటగాళ్లు కోటీశ్వరులయ్యారు. ఇక అదేవిధంగా వేలంలో భారత్ కు చెందిన హర్షల్ పటేల్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అతడిని పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్ గా సమీర్ రిజ్వీ నిలిచాడు. 8.40 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో మొత్తం 9 అన్క్యాప్డ్ ప్లేయర్లు మిలీనియర్లు అయ్యారు. వారందరూ కూడా భారతీయులు కావడం విశేషం. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.